ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 29వ ఆదివారము. అతని మరణము పాప పరిహార బలి అయ్యేను కనుక అతడు దీర్ఘాయువు బడసి పుత్ర పౌత్రులను చూచును. మొదటి పట్టణము యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనము నుండి 11వ వచనం వరకు ప్రభువు ఇట్లనుచున్నాడు, అయినను అతనిని బాధాభరితుని చేయవలయుననియే నా సంకల్పము. అతని మరణము పాప పరిహార బలి అయ్యేను కనుక అతడు దీర్ఘాయువు బడసి పుత్రపౌత్రులను చూచును. అతని ద్వారా నా సంకల్పము నెరవేరును. బాధలు ముగియగా అతడు మరల ఆనందము చెందును. నీతిమంతుడైన నా సేవకుడు పెక్కుమంది దోషములను భరించును. అతనిని చూచి నేను వారి తప్పిదములను మన్నింతును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు, మేము నిన్ను విశ్వసించినట్లే నీ కరుణయు మమ్ము ఆవరించియుండునుగాక. రెండవ పఠనము. ధైర్యవంతులమై మనము దయానిధియగు దేవుని సింహాసనమును సమీపింతము. పునిత చిన్నప్పగారు హెబ్రీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 14వ వచనము నుండి 16వ వచనం వరకు. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. కనుక మనము ఒప్పుకొను విశ్వాసమునందు దృఢముగా నిలిచి ఉందము. మన బలహీనతలను గూర్చి సానుభూతి చూపలేని వ్యక్తి కాడు మన ప్రధాన యాజకుడు. అంతేకాక మన వలనే అన్ని విధములుగా శోధింపబడి పాపము చేయని వ్యక్తి మనకు ప్రధాన యాజకుడు. కావున ధైర్యవంతులమై మనము దయానిధియగు దేవుని సింహాసనమును సమీపింతము. అచట మనకు కృపను పొంది అవసరమునకు ఆదుకొనగల అనుగ్రహమును కనుగొందము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 10వ అధ్యాయము 35వ వచనము నుండి 45వ వచనము వరకు. అంతట జబదాయి పుత్రులగు యోహాను యాకోబులు యేసును సమీపించి, గురుదేవా, మాదొక మనవి అనుగ్రహింపుడు అని వేడుకొనిరి. అందుకు యేసు విన్నవింపుడు అని పలుకగా, వారు మీరు మీ రాజ్యములు మహిమాన్విత సింహాసనముపై ఆసీనులైనప్పుడు మమ్ము మీ కుడి ఎడమల కూర్చుండ అనుగ్రహింపుడు అని ప్రార్థించిరి. అందులకు యేసు, మీరు కోరునదేమో మీరు ఎరుగరు. నేను పానము చేయు పాత్రము నుండి మీరు పానము చేయగలరా? నావలే మీరు బాధలలు స్నానము పొందగలరా అనెను. అవును అని వారు పలికిరి. యేసు వారితో, నేను పానము చేయు పాత్ర నుండి మీరు పానము చేసెదరు, నా బాధలలో స్నానము పొందెదరు. కాని నా కుడి ఎడమల మిమ్ము కూర్చుండబెట్టునది నేను కాదు, నా తండ్రి ఏర్పరిచిన వారికే అది లభించును అని పలికెను. తక్కిన 10 శిష్యులు దీనిని వినినప్పుడు యోహాను యాకోబులపై కినుక వహించిరి. యేసు శిష్యులను కూడా పిలిచి వారితో ఇట్లనెను, పాలకులు పాలితులను నిరంకుశముగా పరిపాలించుచున్నారు, పెద్దలు వారిపై పెత్తనము చలాయించుచున్నారు. మీకు ఇది తగదు. మీలో ఎవడైనా గొప్పవాడు కాదలచినా అతడు మీకు పరిచారకుడుగా ఉండవలయును. మీలో ఎవడైనా ముఖ్యుడుగా ఉండదలచినా అతడు మీకు సేవకుడై ఉండవలయను. ఏలైనా మనిషి కుమారుడు సేవించుటకే కాని
సేవింపబడుటకు రాలేదు. ఆయన అనేకుల రక్షణార్థము తన ప్రాణమును దారపోయుటకు వచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.